తెలుగు వాళ్ళు వస్తే అయిపోయి. సరే, ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే మార్పు అనివార్యం అనేది అందరూ లీడర్లు అందరూ చెప్తున్నారు, ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన లాంటి బల్ల ఉద్యమ చెప్తున్నాయి. మీరు జోస్యం కాదు, కానీ మీకేమనిపిస్తుంది? మీ వీరు ఇలాంటి ఇది వెళ్తే మన భవిష్యత్ మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం, అంతే. సార్, ఈసారి అశోక్ గజపతిరాజు గారు పోటీలో ఉంటారా? అసెంబ్లీకి వెళ్తారా, పార్లమెంట్కి వెళ్తారా? ఎందుకు మమ్మల్ని పంపించడం? మేము ఇంట్లోనే ఉంటాం, మా మేము ఈ ఇంట్లోనే మేము 50 సంవత్సరాలు ఉన్న మనిషి. నేను ఏ ఇల్లులు మార్చి, అద్దె ఇల్లులు కాదు, మావి ఇక్కడే ఉంటాం. పోటీకి దూరంగా ఉంటారు? పోటీ చేయకూడదని మేము అనుకుంటున్నాం. ఎందైతే ఉచిత సలహాలు ఇవ్వడానికి మాలాంటి మనుషులు పనికి వస్తాం. మాకు ఇటీవలే ఒక ఆపరేషన్ అయింది, స్పైన్ అండ్ ఆన్యూరిజమ్స్ మేజర్ ఆపరేషన్స్. మా గతంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గాయి ఈ సర్జరీస్ వల్ల. ఇంత ముందున మేము చేసిన పని మాకు సంతృప్తి ఇచ్చేది. ఆ స్థాయిలో మనం పని చేయగలుగుతామా లేదా డౌట్గా ఉందని నేను పార్టీకే చెప్పాను, ఆలోచించండి అని. ఎందుకంటే మేము పార్టీ మనుషులు, మేము ఉంటేనే పార్టీ లేకపోతే కాదు అని చాలామంది పని చేస్తారు. అలాగ చేయకూడదు. ఒక సిద్ధాంతాన్ని, ఒక కార్యక్రమానికి మనం సపోర్ట్ చేసాం, సపోర్ట్ చేయాలి, చేస్తూ వెళ్తాం. అంటే ఒక కింగ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇక మీద భవిష్యత్తులో కింగ్ మేకర్స్గా చూడొచ్చు అంటారా పాలిటిక్స్? ఉచిత సలహాలు ఇవ్వచ్చు. ఎందైతే మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము అనుకుంటున్నాం మాకు ఎక్స్పీరియన్స్ ఉందని. ఎందైతే మనకి రఫ్లీ 10 ఎన్నికలు పోటీ చేసాం, 8 గెలిచాం, సో ఎక్స్పీరియన్స్ వచ్చింది. భావితరాలకి ఎక్స్పీరియన్స్ పనికి వస్తే మంచిది అని నేను అనుకుంటా ఉన్నా. అంటే ఇన్ కేస్ గవర్నమెంట్లో ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా ఉపయోగపడుతుంది కదా? అంటే మనకు ఆ లెవెల్ ఉండాలి కదా, ఆ యాక్టివ్ లెవెల్లో. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, కేంద్ర మంత్రిగా అదే బెడ్పై 3వ రాత్రి పడుకోవడం లేదు. అది మన సొంత ఇల్లు ఉండవచ్చు, ఢిల్లీలో క్వార్టర్ ఉండవచ్చు, గెస్ట్ హౌస్ ఉండవచ్చు, హోటల్ ఉండవచ్చు, ఎక్కడ 3rd night ఇన్ ద సేమ్ బెడ్. అలాంటి ఇది మనం చేయగలుగుతామా ఇంకా? ఇప్పుడు మీరు వారసత్వ